ఫ్రెండ్స్ నమస్తే, నేను మైథిలి. మైథిలి పవన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదిగో 2 రోజులు బట్టి బిజీ బిజీగా ఉండి అసలు బయటికి రావడానికి కుదరట్లేదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫంక్షన్లు ఏడాది సరిపోతుంది. సరే, ఈరోజు నేను మీకు ఒక కొత్త ఇది అంటే కాదు, పాతదే, చాలా మందికి తెలుసు, ఇదిగోండి వెలిగించాను కదా, ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తాను. నెయ్యి వేస్తున్నాను, దాంట్లోనే అన్ని వేయిస్తాను అన్నమాట. ఏమేమి వేయిస్తానంటే, మొట్టమొదటిగా ఏమేస్తాను, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్. ఫస్ట్ జీడిపప్పు వేయిస్తాను, ఆ తర్వాత కిస్మిస్ వేయిస్తాను అన్నమాట. అది సంగతి. ఇంతకీ ఏమిటో, ఇది మీకు స్వీట్ గురించి చెప్పలేదు కదా, చెప్తాను. ప్రిపరేషన్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. మీకు తొందరగా అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, న్యూట్రిషన్స్ ఉండాలి, అలాగే టైం సేవ్ అవ్వాలి, ఫాస్ట్గా అయిపోవాలి, అది లెక్క. మరైతే ఏం చేయాలి చెప్తున్నాను కదా, సింపుల్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అంటే న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉండాలి. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని చేయాలంటే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, హెల్దీగా ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి కదా, ఇవన్నీ కావాలి అంటే కొంచెం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవాలి కదా. నిన్నటి దాకా నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చాను, ఇవాళ కొంచెం అలసటగా ఉంది, అందుకే ఈరోజు వీడియో లేటుగా పెడుతున్నాను. అరే, చాలామందికి తెలుసు, ఇందులో తెలియదు ఏమీ లేదు. నేను జీడిపప్పు వేయించేస్తున్నాను, అయిపోయింది. ఆ తర్వాత కిస్మిస్ వేయిస్తాను. ఇలా వేయించడంలో అంతరార్థం ఏంటంటే, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఈ జీడిపప్పులో కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు అనమాట. అది సంగతి. ఇదిగోండి ఇప్పుడు జీడిపప్పు వేయించడం అయిపోయింది. తర్వాత కిస్మిస్ కూడా వేయించేస్తున్నాను. కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగుతాయి అనమాట, ఇలా నేతిలో వేయగానే అలా ఉబ్బిపోతాయి. అది దాని చెప్తాను. కాకపోతే అవి మాడకుండా తీసేసుకోవాలి. అలా మాడకుండా తీసుకుంటే గొడబా అయిపోతుంది, అలాగే ఒంటికి కూడా చాలా చాలా మంచి చేస్తుంది. ఇకపోతే ఇదిగో నేను మీకు చూపిస్తా ఉన్నది క్యారెట్ అండి. క్యారెట్ తుమ్మాను, అందుకే కొంచెం టైం పట్టింది. అది క్యారెట్లు ఫ్రెష్గా ఉన్నవి తీసుకుని చక్కగా కడిగి తుడిచి ఇవన్నీ చేసి అక్కడ కొంచెం టైం తీసుకున్న హైజీనిక్గా ఉండాలి కదా. చేసే పదార్థం ఏదైతే ఉందో అది మంచిగా చెయ్యాలి, అలా చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. చేసామంటే వేస్ట్. ఇది కొద్దిగా నేతిలో వేయించి, అంటే ఇది కోరిందే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. రకరకాలైనటువంటి పదార్థాలు మనకి ప్రకృతి నుంచి దొరుకుతున్నాయి, వాటిని కనుక ఆహారంలో భాగం చేసుకుంటే ఒంటికి మేలు జరుగుతుంది, అలాగే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే పెరిగిందో ఏ క్రిములు దాడి మన మీద ఏమి చేయలేదు, ఏ క్రిములు కూడా దాడి చేయలేవు. అదనమాట సంగతి. ప్రతిదీ మీకు తెలియదని కాదు, నాకంటే మీకే ఎక్కువ తెలిసిన విషయం నాకు తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇదనమాట సంగతి. ఇప్పుడు ఆల్రెడీ నేను వేపుతున్నాను కదా, ఆల్రెడీ వేయిపోయింది అనడానికి నిదర్శనం ఏమిటి అంటే, సాక్ష్యం ఏమిటి, విట్నెస్ ఏమిటి అంటే, ఇది రంగు మారుతుందండి. అది రంగు మారుతుంది, దగ్గరుండి చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఎవరైనా దబక్కని ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ ఎవరన్నా వస్తుంటే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా, బదాన్ని తెప్పిస్తే బాగుంటాయి, బాగుండకపోతాయి. అందుకని ఇంట్లో చేసుకోవడమే ఉత్తమోత్తమైన పద్ధతి. ఇది ఇలా నేతిలో వేయించేసిన తర్వాత నేను ఒకటి చూపిస్తాను, చూపిస్తే మీకు తెలుస్తుంది ఏమిటది. ఇంతకీ పొయ్యి సిమ్లో పెట్టాను, వేగుతోంది. వేగిన తర్వాత చూపిస్తాను, అదే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బిలోనే అయిపోతుంది ఈ స్వీటు. చాలా తొందరగా అయిపోతుంది,
హెల్త్ ఉంటుంది, ఏ విటమిన్ అధికంగా దొరుకుతుంది, అలాగే మిగిలినవి కూడా బాగా దొరుకుతాయి ఇందులో విటమిన్స్ అన్ని. ఇవి తినడం వల్ల కాన్స్టిపేషన్ సరవుతుంది, దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది అదనమాట సంగతి. ఇది నీట్గా చేసుకుంటే ఆరోగ్య భూమిలో నుంచి వచ్చిందే కదా, ఎన్నో పోషకాలను గ్రహించి తనలో ఉంచుకుంటుంది. సరే, ఇప్పుడు మీకు ప్రకృతి సహజంగా దొరికే దాంతో తయారు చేసినటువంటి ఒక పదార్థం గురించి మీకు చూపించాలి అనుకుంటున్నాను. అది చాలా మందికి తెలుసు, బహుశా మార్కెట్కి వెళ్ళే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, కాకపోతే ఒకసారి చూపిస్తే మీరే చేసుకుంటారు కదా అదన్నమాట సంగతి. తొందరగా ఉడకాలి, అలాగే కెమికల్ రియాక్షన్ ఉండు, కొన్ని కెమికల్స్ ఉండకూడదు దీని మీద అలా అన్నట్టు. అలాగే రుచికి రుచి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, స్వీట్ తిన్న షుగర్ లెవెల్స్ని షూటప్ చేయకూడదు, అంటే అది తిరగకూడదు అదనమాట సంగతి. మరైతే ఎలా చేయాలి, తేలికైన పద్ధతిలో అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, రుచిగా ఉండాలి, తొందరగా మనకి అయిపోవాలి. ఎంత తొందరగా అంటే ఒక 10 మినిట్స్ లోపల అయిపోవాలి. ఇదిగోండి నేను ఇది చూసారా, ఇదేవడో గుర్తుపట్టారా, గుర్తుపట్టలేదా, గుర్తుపట్టడానికి ట్రై చేయండి. ఇది స్వీట్ తక్కువ ఉంటుందండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది, అలాగే ఇది ఒంటికి మంచి చేస్తుంది, నో కెమికల్స్ అన్నమాట. ఇది మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి నేను మా వారితో తెప్పించాను, నా ఫ్రెండ్ చెప్పారు చాలా బాగుంటుందండి స్వీట్స్లోకి, కీర్లోకి, అన్ని ట్రెడిషనల్ ఫుడ్ అన్నిటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది, షుగర్ లెవెల్ని పెంచనివ్వదు అని చెప్పారు. ఓహో అదే, అయితే మన వాళ్ళందరికీ చూద్దాం ఒకసారి, ఒక్కసారి చూస్తే మీరే చేసేసుకుంటారు కదా అదనమాట సంగతి. అది ఒకసారి చూసారా, ఇందులో ఉన్న మనం వాటర్ వేయిపోయినా అందులో ఉన్న వాటర్ తోటి ఇలా బొంకల సాగుతుందో వచ్చేసింది, జీడి ఇలా వచ్చేసింది, పాకం వచ్చేసింది, న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా. ఇదిగో చూడండి, వేగిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది, రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మనకు కావాల్సింది అదే కదా, న్యూట్రిషన్స్ ఉండాలి, తొందరగా అయిపోవాలి, పెద్దగా శ్రమ ఉండకూడదు అది మన లెక్క. ఇలా చేసుకుంటే ఒక 10 నిమిషాలు పిల్లలు పెద్దలు కంటి చూపు ఇబ్బంది ఉన్నవాళ్ళు క్యారెట్ సంబంధించినవి పదార్థాలు తింటే, పచ్చి క్యారెట్ అయినా ఓకే, లేదు అంటే ఎండిన అదేమిటి స్వీట్స్లో కానీ లేదా కూరల్లో కానీ ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంతకీ ఇది ఇంత తొందరగా వాటర్ వచ్చేసింది చూసారా, నేనేమి ఒక్క చుక్క నీ మీ కళ్ళ ముందే చేస్తున్నాను కదా, ఒక్క చుక్క కూడా నేను వాటర్ పొయ్యలేదు. కానీ ఈ షుగర్ పౌడర్లో ఏదైతే ఉందో అది మనకి ప్రకృతి సహజంగా ప్రకృతిలోంచి దొరుకుతుంది. అదేమిటి అంటే మనందరికీ తెలిసిన పదార్థమే, చలవ చేసే గుణం ఉంటుంది, దీనికి ఒంటికి మేలు చేస్తుంది. అలాగే ఇదో చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే, ఇది అబ్జర్వ్ చేసేసుకుని దీంట్లో ఉన్న స్వీట్నెస్ దాంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట, కీర్లోకి వచ్చేస్తుంది. ఏముంది ఇంకా అటగటక అయిపోతుంది, 5 నుంచి 10 నిమిషాల లోపల దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కువ పాలు కూడా పట్టవు, తక్కువ పాలే పడతాయి. మీకు చూపించాలి అంటే నేను తక్కువ క్వాంటిటీతో చేసి చూపిస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు. ఫస్ట్ అప్పుడు ప్రయోగం చేసేటప్పుడు ఇంతకుముందు చేశా కాబట్టి నాకు తెలుసు, ఎక్కువ క్వాంటిటీలో చేయకండి. సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఏమీ కాదు, ఉంటుంది, నష్టమేం లేదు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా అయిపోతుంది. దాని మీద మనకి బాగా వచ్చిందనుకో వస్తుంది 99%, ఒకళ్ళ రాలేదు ఇంకో పదార్థం పాడేసేయచ్చు. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా, తక్కువ క్వాంటిటీలో చేసుకుని పారేసుకున్నా బాగాలేదు. కానీ ఎక్కువ క్వాంటిటీ అసలు పారేయకూడదు, ఒకవేళ పొరపాటున పాడైంది అనుకుందాం, మాట వరుసకి పాడకూడదు అని అనుకుంటున్నాను, మాట వరుసకి మాత్రం చెప్తున్నా. తేలికగా అయిపోవాలి,
న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి, పిల్లలు ఇష్టంగా తినాలి. కొంతమంది పిల్లలు స్వీట్సే ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది హాట్ ఇష్టపడతారు. వాళ్ళ వాళ్ళ జీన్స్లో వచ్చే లక్షణాలు ఉంటాయి అవన్నమాట. మా ఫ్రెండ్ చెప్పింది, పేరు చెప్పండి, మా వాడు ఉప్మాలో పంచదార వేసి తింటాడండి అని. నేను ఒకసారి షాక్, పంచదార అది అసలే ఉప్మా అంటేనే హాట్గా ఉంటుంది, అలాంటిది ఉప్మాలో పంచదార వేసుకోవడం ఏమిటి అన్నా. ఏమోనండి, మా ఇంట్లో ఎవరికీ లేదు అని అంటే వెంటనే నా డౌట్ వచ్చింది. మీ జీన్స్లో ఎక్కడో ఉంటుంటుందండి, మీ అత్తగారి జీన్స్లోనో, లేకపోతే మీ తరఫున వాళ్ళ బంధువులు మేనమావులు వాళ్ళ పిన్నమ్ములు వాళ్ళ జీన్స్లోనో ఎక్కడో ఉంటుంది ఉప్మాలో పంచదార వేసుకోవడం అని చెప్పాను. అని అంటే అప్పుడు తర్వాత తను గుర్తుపెట్టి, అవునండి మా అత్తయ్య గారు వేసుకుంటారండి, అదనమాట లక్షణం, అందుకే ఇలా వచ్చింది అనుకున్నాను. జీన్స్లో నుంచి వచ్చేవాటి మనం ఏం చేయాలి, కాకపోతే మంచి లక్షణాలు అయితే బాధ ఉండదు, అదే చెడైతే బాధపడాల్సి వస్తుంది. ఓకే, ఇంకా అయిపోయింది. ఇదిగోండి, ఇందులో పాలు పోస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ ఏం పోయట్లేదు, కొద్దిగానే పోస్తున్నాను. ఎందుకంటే కీర్ అంటే పాలతో ఉడికించాలి, తేలిక అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, చక్కగా ఉండాలి, రుచిగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. తర్వాత దానికి చాలా స్పూన్తో తీసుకుని తినే విధంగా ఉండాలి. ఇంకా అలా అలా ఎన్నైనా చెప్పుకోవచ్చు దాని గురించి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టేస్ట్ ఉండాలి, పిల్లలు తినాలి అంటే ఇది చక్కగా ఉడకాలి. ఎప్పుడైతే మనం గ్రేడింగ్ చేస్తామో, అదేంటి గ్రేడింగ్ చేస్తాము అంటే కోరతామో, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది అంటే తొందరగా ఉడికిపోతుంది పదార్థం. కానీ చాలా చాలా బాగుంటుంది, నేను తిన్నాను చాలాసార్లు. మా వారు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, చేస్తూనే ఉంటారు. సరే ఇవాళ తొందరగా అయిపోవాలి వర్క్, బయటకు వెళ్ళాలి, మళ్ళీ పెళ్ళిళ్ళ హడావుడు కదండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు తినడానికి, వెళ్ళకపోతే బాగోదు, మొహం మీద అనేస్తారు, మీరు రావడం మానేశారు అని. ఏం చేస్తాం, తప్పకుండా సంఘజీవం కదా, వాళ్ళని కాదని మనం బతకలేము. కోపాలు వచ్చేస్తాయి వాళ్ళకి, మాట్లాడడం మానేస్తారు, అలుగుతారు. చాలా ఉంటుంది గడవగా వీటన్నిటికంటే, ఒకసారి వీళ్ళు అరగంట గంట కూర్చుని ఆ పని అయిపోయిందని వచ్చేస్తే పని అయిపోతుంది. అటెండెన్స్ వేసుకుని అరగంట గంట కూర్చుని లేచక్క రావడం అదనమాట. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత ఇదిగోండి కిస్మిస్ వేసిస్తున్నాను, తర్వాత ఇలాచీ కూడా, జీడిపప్పు కూడా వేస్తున్నాను, ఇలాచీ కూడా వేసేస్తున్నాను. ఇది తొందర తొందరగా అయిపోవాలి. ఇది వేడిగాను తినచ్చు, చల్లారిన తర్వాత కూడా తినచ్చు, ఎట్లా కావాలంటే అట్లా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ కప్పులో వేసుకుని చక్కగా ఒక స్పూన్ వేసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్లగా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు, కాకపోతే పిల్లలకి రాత్రిళ్ళు పెట్టకూడదు, రాత్రిళ్ళు పెట్టుకొని పగలు మాత్రమే పెట్టండి. ఎందుకంటే అరుగుదల కొంచెం అరుగుతుంది, అరగడం కాదు కానీ క్యాలరీలు ఉంటాయి కదా ఎక్కువ, అదనమాట సార్. ఓకేనా, ఇది మీకు చూపించాలి, కప్పులో వేసి చూపిస్తాను. మీరు చూపించాలి ఏమైనా సరే. ఇది ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు, కానీ పాలు ఎక్కువ పోసిన కొద్దీ క్వాంటిటీ పెరిగిపోతుంది. నాకు నా సమస్య నాకు ఉంది కదా, నేను స్వీట్ తిన్నాను అది, కానీ నేర్చుకుంటాను, ప్రతిదీ నేర్చుకుంటాను. కాకపోతే ఏంటంటే స్వీట్ తిన్నాను పెద్దగా ఇష్టపడను, ఎందుకో మొదటి నుంచి స్వీట్ ఇష్టం ఉండదు. ఇది ప్రతిదీ మీకు తేలికగా అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, న్యూట్రిషన్స్ ఉండాలి, అలాగే తొందరగా అయిపోవాలి. మీకు చూపించాలి ఇవాళ అనుకున్నాను. సరే, నేనంతా ఫంక్షన్లో తిరిగేటప్పుడు అలసట వచ్చింది. ఇదేనండి కీర్, క్యారెట్ కీర్ అండి. తేలిక అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.